బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే రామ్ సార్ నమస్తే విజయ పెద్ద గారు నమస్తే ఉషా రిలేషన్లో భార్య భర్తలు ఇద్దరి మధ్య ఊరు కూరికే మనస్పర్తలు రావడానికి కారణాలు ఏంటి అంటే చీటికి మాటికి డే మొత్తం మనం చూసుకున్న ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎక్కడో అక్కడ ప్రాణం చిరుక్కుమనేలా కొన్ని మాటలు కావచ్చు సిచ్యుయేషన్ కావచ్చు క్రియేట్ చేయబడుతూ ఉంటుంది రీజన్స్ ఏంటి అంటారు దేనివల్ల అంటారు రీజన్స్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ చాలా ఉంటాయి ఉష మనం అంటే ప్రధానంగా ఒక మూడు నాలుగిటి గురించి మాట్లాడుకుందాం ఒక మూడు విషయాల గురించి ఇవి సాల్వ్ అయిపోతే మనస్పర్ధలు రావా అంటే కాదు బట్ ఉన్న వాటిల్లో కొంచెం మేజర్ ఒక మూడు విషయాలు దృష్టిలో పెట్టుకుంటే కనుక మనస్పర్ధలు తగ్గే అవకాశాలు ఉంటాయి అందులో ఒకటి ఎప్పుడు పాడిందే పాటలాగా మనం చెప్పేదే ఏ రిలేషన్షిప్లో అయినా ప్రాపర్గా ఒక మెసేజ్ కన్వే అవ్వాలంటే కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ మళ్ళీ మనం ఈ కమ్యూనికేషన్ అని మొదలు పెడితే అదే చాలా ఉంటుంది బట్ ఇందులో ఏంటంటే అసలు అవతల వ్యక్తి చెప్పేది అర్థం చేసుకోవటం అంటే అర్థం చేసుకోవటం కోసం వినటం బదులివ్వటం కోసం వినటం కాకుండా అవతల వ్యక్తి చెప్పేది మనం విని అర్థం చేసుకుందాం అనేది కమ్యూనికేషన్లో ఇంపార్టెంట్ ఇకపోతే రెండోది వచ్చే వస్తే రెస్పెక్ట్ భార్య భర్త భర్తకు భార్య భార్యకు భర్త రెస్పెక్ట్ ఏంటి అనుకుంటాం కానీ అది ఉన్నప్పుడు మిగిలిన విషయాలన్నీ ఎలా అంటే వాటి స్థానాల్లోకి అవి వస్తాయో అనేది ఇంపార్టెంట్ మూడోది ఏంటంటే బాధ్యత తీసుకోవటం అవతల వ్యక్తి సంతోషం కోసం సంతోషంగా ఉంచటం కోసం పార్ట్నర్ ఎంత బాధ్యతగా మెలుగుతున్నారు అనేది ఇది ఒక పాయింట్ సో ఇవాళ వీటి గురించి మాట్లాడదాం సో ఫస్ట్ లిజనింగ్ అన్నాం యాక్టివ్ లిజనింగ్ అంటే చాలా మంది ఈ రోజుల్లో నువ్వు గనక చూస్తే ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చిన ఇంట్లో ఆడవాళ్ళు భర్త ఇంటికి వచ్చిన ఇద్దరు కలిసి ఉన్న ఎక్కువ మట్టుకు పిల్లలు పెద్దలు అందరూ ఎవరు ఫోన్లో వాళ్ళు గడిపేస్తున్నారు ఈ గడిపటం అనేది ఒక రకంగా ఇబ్బంది అయితే అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు కూడా ఫోన్ చేతిలో ఉన్నది అంటే మాత్రం అక్కడ లిజనింగ్ లేదు అనేది అంటే నీ పాటికి ఏదో చెప్తున్నావు నా పాటికి నేను ఏదో చూసుకుంటున్నాను అందులో వినటం ఎక్కడుంది పదాల సొద నీ చెవిలోకి ఏదో ఒక సౌండ్ వెళ్తుంది అంతే ఆవిడ ఏం చెప్తుంది అది నీకు ఏం అర్థమవుతుంది నువ్వు ఎంత బాగా అర్థం చేసుకోవటానికి అది వింటున్నావు అన్నది లేదు ఇక్కడ ఇంకొకటి ఈ వినేటప్పుడు కూడా మన మైండ్లో ఏదో రన్ అవుతూ ఉంటాయి వాళ్ళది ఒక వాక్యం ఏదో ఇవాళ స్కూల్లో మన వాడు ఎవరితోనో గొడవ పెట్టుకున్నాడు అనగానే మీ మైండ్లో మిగతా సెంటెన్స్లో ఆవిడ ఏం చెప్తుంది అనేది వెళ్ళదిక వీడు అసలు ఇలా ఎలా తయారవుతున్నాడు లేకపోతే అవతలాడు కొట్టినాడు ఎవరు అసలు వాడు ఎందుకు కొట్టాడు మా అబ్బాయిని ఈ ఈ రణగుణ ధ్వనులు ఎక్కువైపోయి ఈవిడ నెక్స్ట్ ఏం చెప్తుంది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు అంటే యాక్టివ్గా వినటం మీద లేదు మీ దృష్టి విన్న ఒక వాక్యానికి ఊహలో చిలవలో పలవలో థింకింగ్ మీ మైండ్ అంతా దానిలో బిజీగా అయిపోయింది చివరికి ఇవిడ ఏదో కంప్లీట్ చేసి ఇప్పుడు ఏం చేద్దామంటారు అనేపాటికి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు ఇది పిల్లవాడి విషయమో ఏదో అయినప్పుడు అంత ఇబ్బంది అవ్వదు ఆవిడ పర్సనల్ ఇబ్బంది ఏదో ఇంట్లో సిచ్యువేషను ఏదన్నా ఒక అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు కూడా మీరు సగం విని సగం అర్థం చేసుకుని దానికి ఏంటని మీ మైండ్లో మీరు ఆలోచించేస్తూ అంటే ఏంటి ఇక్కడ మైండ్ఫుల్నెస్గా బీయింగ్ ఇన్ ద ప్రజెంట్ లేదు ఇలాంటి వాటి వల్ల ఆవిడ ఏదో చెప్తుంది మీకేదో అర్థం అవుతుంది మీరేదో అంటారు ఆవిడకి ఏదో అర్థం అవుతుంది ఇక్కడ మిస్ మ్యాచ్ ఆఫ్ కమ్యూనికేషన్ మెసేజ్ రీచింగ్ అనేది జరిగిపోతుంది సో జరిగిపోయి ఏమవుతుందంటే నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అనే విషయం మీద ఇదెందుకు అలా ఎందుకు ఇలా ఎందుకు అనేది ఒక వాగ్ యుద్ధం యుద్ధం స్టార్ట్ అయిపోద్ది అక్కడ ఎప్పుడు ఇద్దరు భార్యాభర్తలు పోట్లాడుకుంటున్నారన్న ఇద్దరు చెడ్డవాళ్లేం కాదు వాళ్ళు మామూలుగా మంచి మనుషులే ఇప్పుడు మీకో నాకో ఫ్రెండ్స్ అయితే కనుక వాళ్ళు అత్యద్భుతంగా మంచివాళ్ళు కానీ భార్యాభర్తలకి ఇద్దరికి పడదు అంటే ఏంటంటే ఎక్కడో ఆ మెసేజ్ కన్వేయింగ్లో కమ్యూనికేషన్లో తేడా జరుగుతుంది అది ఒకటి చూసుకోవాలి వినాలి ఫస్ట్ తర్వాత మనం ఏం చేసామన్నది ఎలా ప్రాబ్లంని సాల్వ్ చేసామన్న దానికంటే కూడా వినటం అనేది మరీ ముఖ్యం కొన్నిసార్లు వినటమే సొల్యూషన్ అసలు ఎందుకంటే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉండకపోవచ్చు మా బాధ అర్థమైంది అవతల వ్యక్తికి అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటే అదే చాలు ఇకపోతే రెండోది రెస్పెక్ట్ భార్యే కదా బత్తే కదా నా మనిషే కదా రెస్పెక్ట్ ఇచ్చేది ఏంటి అనుకుంటారు బట్ ఎక్కడైతే గౌరవం ఉంటుందో అక్కడ తోలనాడటం తక్కువగా ఉంటుంది అభాండాలు వేయటం తక్కువగా ఉంటుంది ఎందుకు అలా చేశారోలే అని ఆలోచించడం ఎక్కువ ఉంటుంది ఇవన్నీ ఎవరితో చేస్తాం మనం 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 గౌరవం ఇచ్చే వాళ్ళతో చేస్తాం ప్లస్ కోపాన్ని ఎంతవరకు ప్రదర్శించాలి అనేది కూడా రెస్పెక్ట్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మీకు మీ బాస్ మీదో మేనేజర్ మీదో లేకపోతే అత్తగారో మామగారో అమ్మ నాన్నగారి మీద కోపం వచ్చింది అనుకోండి మనం అంత గబగబా మాటలు అనే అనేయం కదా ఎందుకంటే వాళ్ళంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది మనకి ఫోన్లే ఆ మర్యాద వల్లైనా మనం అన అనాలనుకున్నవన్నీ ఆపుకుంటాం లోపల మరి భార్యో భర్తో అంటే ఎందుకు ఆ రెస్పెక్ట్ ఉండదు ఏది పడితే అది నోటికొచ్చేసింది అంటే ఉంటారులే అనే చులకనతో గ్రాంటెడ్గా తీసుకుని అందుకని రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు భార్యాభర్తలుగా ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడు చాలా యుద్ధాలలో అనవసరపు మాటలు తగ్గిపోతాయి అంటే మనసు చివుక్కుమనే మాటలు తగ్గిపోతాయి ప్లస్ మీ పిల్లలు కూడా చూ ఆబ్వియస్గా చూస్తూ ఉంటారు గొడవలు అవటం ఆ రెస్పెక్ట్ ఉన్న చోట వచ్చే గొడవలకి ఒక అర్థం ఉంటుంది కనీసం గొడవ రాకుండా అయితే ఎవరికి ఉండదు దాన్ని ఎలా డీల్ చేయాలి అనే దాన్ని ఒక రెస్పెక్టబుల్ వేలో డీల్ చేస్తారు వాళ్ళు ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళ గౌరవం ఉన్నప్పుడు సో విజయప్రదర్ చెప్పినట్టుగానే కమ్యూనికేషన్ అండ్ రెస్పెక్ట్ అనేది చాలా అవసరం ఒక రిలేషన్లో మనస్పర్ధలు ఎప్పుడు వస్తూ ఉన్నాయి ఎంత మాట్లాడుకున్నా కొన్నిసార్లు మిస్కమ్యూనికేషన్స్ కనిపిస్తూ ఉంటుంటాయి మనిషి మీద మినిమం రెస్పెక్ట్ అనేది ఉండదు ఇలా ఉన్నప్పుడు ఒక రిలేషన్ ముందుకు వెళ్ళాలి అంటే హ్యాపీగా కష్టతరంగానే ఉంటుంది ఇంకా ఏ స్కిల్ డెవలప్ చేసుకోవాలి అంటారు ఏ విధంగా ఉండాలి అంటారు మీ అపార్థం అని అన్నారు అంటే అర్థం చేసుకోకపోవడమే అపార్థం ఈ అపార్థాలు అవాయిడ్ చేయాలంటే మీరు నిజంగా ఎంత బాధ్యత కలిగిన వ్యక్తులు మీ స్వార్థం కోసం మీరు బాధ్యత తీసుకుంటారా నా ఆనందం కోసం కూడా బాధ్యత తీసుకునే శక్తి కానీ ఇష్టం కానీ ఉన్నాయా అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడికో వెళ్ళాలి లేట్ అయిపోయింది మీరు తయారై కూర్చున్నారు మీ ఆవిడ నిజంగా తయారవుతుంది గట్టిగా అరవచ్చు టైం గుర్తు చేయొచ్చు చాలా చెప్పొచ్చు ఎన్నిసార్లు చెప్పానని అప్పుడే నీతులు చెప్పడం మొదలు పెట్టవచ్చు లేదా మీరు నిజంగా అవతల వాళ్ళ హ్యాపీనెస్కి బాధ్యత తీసుకుంటే ముందే నేను లేట్ అయిపోయింది అనుకుంటున్నాను ఏం పర్వాలేదు కొంచెం లేట్ అయితే అవుతుంది నో ప్రాబ్లం తొందర ఏం పడద్దు అని అన్నారంటే అరే నా కంగారుని అర్థం చేసుకుని అవతల వాళ్ళు నాకు సపోర్ట్ ఇస్తున్నారని అనిపించినప్పుడు ఒకవేళ గతంలో ఏమైనా అపార్థాలున్నా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అపార్థాలు చేసుకునే అవకాశాలు ఎక్కడంటే ఎదుటి మనిషి పట్ల ఏ బాధ్యత తీసుకున్నప్పుడు మీరు ఏదైనా షేర్ ఇంట్లో వస్తువులు ఎట్లా చేసుకుంటారో మీ హ్యాపీనెస్ని కూడా అవతల వాళ్ళ హ్యాపీనెస్ని మీరు బాధ్యతగా తీసుకుని ఆ కేర్ తీసుకున్నప్పుడు అపార్థాలు జరగవు ఇది తీసుకున్నప్పుడే నా పని నేను నాది ముఖ్యం అని అనిపించినప్పుడు ఆ ప్రార్థాలు రావడం జరుగుతుంది అయితే విజయ గారు ఫస్ట్ కమ్యూనికేషన్ గురించి చెప్పారు లిజనింగ్ అని మన ప్రేక్షకులు ఎట్లాగో మన ప్రోగ్రామ్ కోసం వింటున్నారు కాబట్టి ఎప్పుడైనా మీ మధ్య ఈ కమ్యూనికేషన్ జరిగినప్పుడు ఇంట్లో భార్యాభర్తల మధ్య మీ మీద నమ్మకాన్ని కలిగి మీరు బాగా నిజంగా జాగ్రత్తగా వింటున్నారు అని తెలియడానికి ఒక పోస్చర్ ఉంది ఈ పోస్చర్లో మీరు వింటే మీ మీద నమ్మకం పెరగడమే కాదు గౌరవం కూడా పెరుగుతుంది ఆ పోస్చర్ ఏంటంటే రెండు చేతుల్ని ఇలా ఉంచి బాడీని కొంచెం ముందుకు తెప్పించి ఇలా గడ్డం కింద చేతికి బట్టి అవతల వాళ్ళు చెప్పిన మాటని ఈ పోస్చర్లోనే వినండి దీనికి ఒక మీనింగ్ ఉంది అసలు దీని వెనకాల రహస్యం కూడా చెబుతాను ఈ రెండు చేతులు బియ్యించినప్పుడు చేతిలో ఏముండవు మొబైల్ ఫోను పేపరు టీవీ రిమోటు ఇవన్నీ పక్కన ఉంటాయి ఈ రెండు ఇట్లా పెడతారు ఎప్పుడైతే బాడీ లాంగ్వేజ్లో మనిషి ముందుకు ఇలా అన్నారో నీకు అవతల వాళ్ళు చెప్పిన మాటలు వినాలన్న ఆసక్తి మీ బాడీ లాంగ్వేజ్ చెప్తుంది అప్పుడు మీరు ఇట్లా ఉన్నప్పుడు వేరే మిగతా ఏ పనులు చేయలేకుండా లాక్ చేసుకున్నారు కాబట్టి వినటం తప్ప మీకు వేరే ఆప్షన్ లేదు ఆప్షన్ లేదు సో అలా మీరు నేనే డైవర్ట్ అవుతున్నానని అనవసరంగా ఒకవేళ మంచిగా మీరు వినాలనుకున్నా వినలేకపోతున్నారేమో అని అనిపించినప్పుడు ఈ టెక్నిక్ ఫాలో అయితే కొంతమంది అమాయకుల్ని కాపాడుతుంది ఇప్పుడు నేను యాక్టివ్గా వింటున్నా నువ్వు చెప్తున్నావు నేను వింటున్నా బట్ నేను ఇలా అటు చూస్తున్నా అంటే నీకేం కన్వే చేస్తున్నా నేను నా బుర్రలో అంటే నేను నీవే వింటున్నా ఇంకేం పనులు చేయట్లేదు కానీ అటు చూస్తున్నా లేకపోతే కిందకు చూస్తున్నా లేకపోతే ఫోన్ చేతిలో ఉంది దాంట్లో ఏం చూడటం లేదు కానీ కిందకు ఫోన్ వైపు చూస్తున్నా నువ్వు చెప్పేది వింటున్నా కానీ అది నీకు అనిపిస్తుందా పొరపాటుని కూడా అనిపించదు అసలు ఫోన్ చేతిలో ఉంటేనే సగం నేను నేను దాని మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అనే సంకేతం వెళ్తుందంట మనం ఫోన్ చూడకపోయినా అవును బట్ ఉన్న ఫోన్ పక్కన పెట్టేసి నువ్వు ఇలా వైపే చూస్తూ ఉంటే నా కోసం అని ని పక్కన పెట్టి నా కోసం వింటున్నారు అనే ఫీలింగ్ వస్తుంది అంట వాళ్ళకి ఇది ఫోన్ లో చదివా నేను చూసినా చూడకపోయినా ఫోన్ నీ చేతిలో ఉందంటేనే సగం యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ మై కమ్యూన్ అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ అనేది కన్వే అవుతుందంట బాడీ అందుకే మాటలు సెవెన్ పర్సెంట్ బాడీ లాంగ్వేజ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వాయిస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటాం మనం మాట్లాడేటప్పుడు కన్వే అవ్వటానికి రామ్ గారు చెప్పినట్టుగా అమాయకుల కోసం అది యూస్ చేయాలి ఆ బాడీ లాంగ్వేజ్ బలి కాకుండా ఉండాలంటే మీరు ఈ జాగ్రత్త తీసుకుంటారు అంటే ఇట్లాంటి టిప్పులు చెప్పినందుకు ఎవరైనా సరే అరే మాకు వినాలనే ఉందండి మేము మాకు తెలియకుండానే డైవర్ట్ అవుతున్నాం లేదా విన్నా అవతరాలు అర్థం చేసుకోవట్లేదు వింటున్నామని కాబట్టి ఈ పోస్టర్ మాకు ఉపయోగపడుతుందనే అనుకుంటా ఎందుకంటే అమాయకుల కోసం ఒక మంచి ఐడియా అయితే క్రియేట్ చేశారు ఎవరైతే అమాయకులు ఉన్నారో కామెంట్స్ రూపంలో ఎస్ ఎన్ టమ్స్ అప్ కామెంట్ ఉపయోగపడిందనో ఇవన్నీ ఏంటంటే మోటివేటింగ్ నాకు సపోర్ట్ చేయడానికేనా అవును అవును నిజంగా నిజంగా మేము ఆయా అమాయకులమే అని పెట్టండి అమాయకులందరూ మన వర్క్షాప్ కి ఖచ్చితంగా వచ్చి అసలు ఈ చెడ్డ పేరు నుంచి బయటపడాలని అనుకోపోతే చూడండి ఇప్పుడు ఆడవాళ్ళైనా ఈ పోస్టర్ లో పెట్టే ఎవరికైనా బాడీ లాంగ్వేజ్ సో ఎవరైతే మన ఈ ఎపిసోడ్స్ చూస్తూ ఉంటుంటారో క్లాస్ కి సంబంధించి వాళ్ళు జాయిన్ అవ్వాలి అనుకుంటే క్లాసెస్ ఎప్పుడు ఉండబోతున్నాయి డే ఎప్పుడు అండ్ దాంతోపాటు ఎన్ అవర్స్ ఉంటూ ఉంటుంది వాళ్ళు ఏమైనా క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుందా ఎంక్వైరీస్ ఎలా చేయాలి మిమ్మల్ని అసలు ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ సండే అండి ఆ రోజు ఉంటుంది టెన్ టు ఫైవ్ మొదట మొదటి సెషన్ లాగానే టెన్ టు ఫైవ్ ఏమి క్యారీ చేయాలి అంటే ఓపెన్ మైండ్ ఓపెన్ మైండ్తో రండి ఓకే ప్రాబ్లమ్స్ అంటే ఏదన్నా నిజంగా పరిష్కరించుకోవాల్సినవి ఉన్నాయి ఈ ఇష్యూస్ మీద మాట్లాడతారా మీరు అనేది ఎంక్వైరీలు చేయొచ్చు అంటే మాకు ఈ ప్రాబ్లం ఉంది ఇది మీరు టచ్ చేస్తే మేము వచ్చినందుకు ప్రయోజనం ఉంటుంది లేదా కొన్ని కామెంట్స్ లో పెట్టినా చూస్తాము చూస్తాం ఎందుకంటే ఇది యూనివర్సల్గా అందరికి ఒకటే ప్రాబ్లమ్స్ ఉండవు ఉండవు ఎస్ సో వచ్చిన వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం అడ్రస్ చేయబడింది అన్నప్పుడు ఉండే సాటిస్ఫాక్షన్ వేరు అంత దూరం నుంచి వచ్చి ఫ్రీ కాదు కాబట్టి వాళ్ళ స్పెసిఫిక్ ని కూడా మనం అడ్రస్ చేయగలిగినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ క్యాప్చర్ చేయగలుగుతారు సెషన్ నుంచి కాబట్టి ఎవరన్నా ఎంక్వైరీ చేసేటప్పుడే ఈ విషయం మీద అంటే ఏంటి సపోజ్ మన టాపిక్ మాట నిలబెట్టుకోవట్లేదు ఇది మాకు ఇబ్బందిగా ఉంది ఇది ఒకటి లేదా ఇంకా ఇలాంటివి వాళ్ళకి ఏదైతే అది అంటే కన్సిస్టెన్సీ లేదు ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అబద్ధాలు ఆడతారు లేదంటే బాధ్యత లేదు ఇట్లా వాళ్ళకి ఏదనిపిస్తే అది మెన్షన్ చేయొచ్చు సో దట్ వీల్ టేక్ దట్ ఇన్ కన్సిడరేషన్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ ద సెషన్ సింపుల్గా చెప్పాలంటే అమాయకంగా అనవసరంగా ఇంట్లో చెడ్డయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే ఏ విషయాల్లో తప్పులు చేస్తున్నాము అన్న విషయాలు తెలుసుకొని ఆ తప్పుల్ని ఎట్లా సరితే ఇద్దుకోవాలో సొల్యూషన్కి ప్రిపేర్ చేసే వర్క్షాపే ఇది వర్క్షాప్ అండ్ టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంట్ ప్రిపేరింగ్ ఈస్ బెటర్ దెన్ రిపేరింగ్ మగవాళ్ళని అమాయకులు అని అనే ట్యాగ్ వేయకుండా అయితే సెషన్ కంప్లీట్ చేయాలి తెలియక చేసే తప్పులకు తెలియజెప్పే ప్రోగ్రామ్ మనం పిలుస్తున్నాం కాబట్టి వాళ్ళకి అవకాశం కల్పిద్దామని తప్పకుండా థ్యాంక్ యూ రామ్ సార్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి